హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను అభి. ఈరోజు మా టెర్రస్ గార్డెన్ మీద ఉన్న డ్రాగన్ చెట్నీ చూపిస్తున్నాను. ఇది చాలా వరకు పైకి పెరిగిందండి. చూసారా, దీనిపైన చివరి కొమ్మ వచ్చింది. దీనికి ఇలాగా సపోర్ట్ ఇచ్చాను అన్నమాట, కర్రలతో కట్టి. దీన్ని చాలా కేరింగ్ ఉండాలి. ఈ కొమ్మలు కింద పడకుండా ఉంటే సరిపోతుందండి. దీనికి ఇన్నేళ్ళు శ్రమ పడ్డందుకు దీనికి ఒక ఫ్లవర్ వచ్చింది మొన్నే. ఇదిగోండి, కాయ కాస్తుంది. ఒక డ్రాగన్ ఫ్రూట్ని ఎలాగోలాగా పండించగలిగా, దీంట్లోంచి ఫ్లవర్ వచ్చిందనమాట. చాలామంది అన్నారండి, ఇది కుండీలో వేస్తే రాదండి, టబ్బులో వేస్తే రాదండి, ఇది చాలా కేర్ తీసుకోవాలి దీనికి అని చాలామంది అన్నారు. బట్ మనం హోప్స్ అనేది వదులుకోకూడదు కదండి దేనికినూ. అందుకని నేను దీంట్లోనే వేసి పెంచాను. వీటికంటూ పెద్దగా శ్రద్ధ ఏం తీసుకోలేదండి. దీనికి వాటర్ కూడా ఎక్కువ ఇవ్వలేదు. వర్మీ కంపోస్టు, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, కందిపప్పు కడుగుతాం కదండి అవి, ఆ నీళ్లు మాత్రమే పోసాను. దీన్ని తీసుకున్న కేర్ ఇది ఒకటేనండి. ఇంకా వచ్చిన మొట్టమొదటి పువ్వు కాయ ఇదేనన్నమాట. చూసారా, మనం వేసిన మొక్కకి ఒక కాయో పువ్వో పూసిందనుకోండి, మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. కానీ డ్రాగన్ ఫ్రూట్ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇది రాదు రాదు అని అన్నారు చాలామంది. దీనికి ఇంత కేరింగ్ తీసుకున్నాను కాబట్టి ఈ మాత్రం వచ్చింది పైకి. చూసారా, కర్రలు అక్కడ దాకా కట్టానమాట. ఇది కొత్తగా వచ్చిందండి. ఇది ఒక త్రీ డేస్ అయింది అంతే. ఇది వచ్చి ఇక్కడ నుంచి పిలకల్లాగా 3 డేస్ అయింది. దీనికి సపోర్టింగ్ బాగానే పెట్టాను అనుకుంటున్నాను నేను. ఇంకా కొంచెం వెడల్పుగా ఉండే దాంట్లో పెట్టుంటే ఇంకొంచెం బాగా వచ్చేవి పిలకలు. దీనికి ప్రస్తుతానికి ఒకటే వచ్చింది. ఇదిగోండి, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అవుతుంది. కొమ్మలు స్టార్ట్ అవుతున్నాయి. వీటికి నేను గేదెల ఎరువు కూడా వేసానండి. అప్పుడప్పుడును నెలకోసారి గేదెల ఎరువు వేసేదాన్ని. ఉల్లిపాయ తొక్కలు, కోడిగుడ్డు తొక్కలు ఇవన్నీ వేసాను. అంతే తప్ప ఇంకా వేరే కెమికల్స్ కానీ ఎరువులు కానీ యూరియాలు కానీ ఏం వేయలేదండి దీనికి. ఇక్కడ దీనికి ఇలా వేర్లు వచ్చినాయి చూసారా. ఈ వేర్లు మనం ఈ కొమ్మని ఇక్కడ దాకా కట్ చేసుకుని, ఇది చూడండి ఇక్కడ ఈ కొమ్మని ఇక్కడ దాకా మనం కట్ చేసుకుని దీన్ని మనం వేరే కుండీలో కానీ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొకటి వస్తుంది అన్నమాట. డ్రాగన్ చెట్టు, ఇవన్నీ వేర్లండి ఇవి. మరి దీన్ని చాలా ఈజీగా ప్లూనింగ్ చేసుకోవచ్చు మనం. చూసారా, దీన్ని కట్ చేయాలి నేను. ఇంకా త్వరలో కట్ చేసి వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే దీన్ని ఇక్కడ నుంచి ఇంకో మొక్కలు ఎగుస్తుంది అన్నమాట. ఇంకా దీనికి వేర్లు చూసారా ఎలా ఉన్నాయి. ఇక్కడ మొక్కలోంచి ఈ కొమ్మలోంచే వేర్లు వచ్చేసినాయి దీనికి. ఇది లాస్ట్ టైం నేను ఫస్ట్ ఫ్లోర్లో పెట్టానండి దీన్ని, సెమీ షేడెడ్ నీరులో. బాగా ఎండ తగలకూడదు, ఎండగా ఉంటే రాదండి అని అన్నారనేసి, ఇంకా సరేలే అనేసి నేను సెమీ షేడెడ్ నీరు ఉంటుంది కదా అనేసి అక్కడ పెట్టాను. అక్కడ పెట్టడం వల్ల ఇది గోడకు అంటుకుపోయి అక్కడి నుంచి ఇలా సపోర్టింగ్ వేర్లతోటి గోడకు అతుక్కుపోయిందనమాట. ఇది ఈ వేర్లు గోడకు అంటుకుపోయి ఇలాగ అయిపోయినాయండి. అప్పుడు మెల్లగా తీసాను. ఇంకా ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఎరువు వేసిన తర్వాత ఈ బ్రాంచెస్ చూసారా ఎంత లావుగా వచ్చినాయో. ఎరువు వేయటం వల్ల ఎంత బ్రాంచెస్ లావుగా వచ్చినాయి అన్నమాట. అంతకుముందు కొంచెం సన్నగా ఉన్నాయి, ఇప్పుడు కొంచెం గట్టిపడ్డాయి. చూసారా, ఇక్కడ చిన్న మొక్క వస్తుంది. పైన మళ్ళీ చిన్న చీకరు వచ్చిందన్నమాట దీనికి. దీనికి చీడపీడలు కానీ చీమలు కానీ పురుగులు కానీ ఏమి రావండి. ఎందుకంటారా, వీటికి చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి, అందుకని రావు సామాన్యంగా. చూసారా, ఈ మామూలుగా చిన్న చిన్న నల్ల చీమలు ఉంటాయి చూసారా మా నీళ్ళల్లో, అవి మాత్రమే తిరుగుతుంటాయి వీటి మీద. అంతే తప్ప దీనికి పెద్దగా మన పర్టికులర్గా చూడాల్సిన పని అయితే ఏమీ లేదండి దీనికి. నేను ఇలాంటి టబ్బులో వేసానన్నమాట. ఇదండి దాని టబ్బు. ఈ టబ్బులో వేయటం వల్ల ఈ మాత్రమన్నా పెరిగింది. మనం ఇంకో దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే దీనికన్నా పెద్ద టబ్బు ఆడి దాంట్లో పెట్టుకుంటే ఇంకా బ్రాంచెస్ వెడల్పుగా వస్తాయండి. చూసారా,
ఈజీగా పెరుగుద్ది. ఎండకి వానకి అన్నిటికీ తట్టుకుందండి ఇది. నేనేసి 1 ఇయర్ అయిందండి ఇది. 1 ఇయర్లో ఒక ఫ్రూట్ వచ్చిందన్నమాట. ఇంక నుంచి ఆశ పెట్టుకోవచ్చు దీని మీద. నేను ఇప్పటి వరకు ఒక కాయ కూడా లేదే అని చాలా బాధపడ్డాను, కానీ కాయ వచ్చిన తర్వాత ఇంక నాకు హోప్స్ పెరిగినాయి అన్నమాట. పర్వాలేదు, మనం కూడా కాయలు పండించవచ్చు మెల్లగా. దీనికి ఇంకా బ్రాంచెస్ ఎక్కువైతే కనుక బలం ఎక్కువ ఉందనుకోండి, బాగా వస్తాయన్నమాట కాయలు కూడాను. బ్రాంచెస్ పెరిగే కొద్దీ పూత వస్తుందన్నమాట. అదండి, డ్రాగన్ ఫ్రూట్కి పెద్దగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ ఏమీ లేవు. రోజు మార్చి రోజు వాటర్ పోయండి. వాటికి మన కిచెన్ కంపోస్ట్ ఉంటే సరిపోతుంది, అంతకుమించి ఏమీ అక్కర్లేదు. పెద్దగా తడి ఎక్కువగా ఉండకూడదు, అలానే తక్కువ ఉండకూడదు, సరిపడా ఉండాలి. తీసుకునే కంటైనర్ కనీసం ఎంత ఉండాలి? అదేమో 25 లీటర్స్ అండి ఇది బకెట్. దాంట్లో వేసానన్నమాట. ప్రస్తుతానికి అయితే బాగానే వచ్చిందండి ఇది. మీ ఇంట్లో కూడా వేసుకొని అది ఎలా వచ్చిందో చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.